హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా ఇంకా ఇంకా చాలా 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 బాగుండాలి అని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్లో నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే పాటించడానికి ప్రయత్నిస్తాను, అంటే తప్పులు సర్చ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీ మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వడానికి రిప్లై అనేది ఇస్తానన్నమాట. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇది కేవలం పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిల కోసం మాత్రమే అండి. అంటే ఇలా చెప్తున్నాను ఏంటి అని అనుకోకండి, మామూలుగా అందరూ కూడా చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఈ పూజ చేయటం వల్ల వాళ్ళకి మరింత మంచి అనేది కలుగుతుంది. ఎలాగా అంటే అమ్మాయిలకి ఎక్కువగా పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఎందుకు అంటే మాకు వాళ్ళకి కుజదోషం ఉంది, అందువల్లే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడున్న అందరూ చెప్తూ ఉంటారు. చాలామంది వరకు అమ్మాయిలకి ఎందుకు పెళ్లి కాలేదంటే వాళ్ళకి కుజదోషం ఉన్నట్టుంది, సో అందుకే పెళ్ళి అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. కాకపోతే ఒకసారి అమ్మాయిలు ఖచ్చితంగా తమ వాళ్ళ యొక్క జాతకాన్ని ఒకసారి బా చూయించుకొని దానికి తగ్గట్టు పరిహారం చేసుకుంటే మరీ మంచిది. సో అలా వెళ్ళలేని వాళ్ళు కొంతమంది కుజదోషం తగ్గిపోవాలి అంటే వీళ్ళకి రాకుండా వెళ్ళాలి అని చెప్పి యాగాలు ఐ మీన్ హోమాలు చేపిస్తూ ఉంటారు. అండ్ అలాగే స్వామివారి గుళ్ళు ప్రతిరోజు పూజలు చేయమని, ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ వేప చెట్టు చుట్టూ తిరగమని చెప్తూ ఉంటారు. సో అవి చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న ఈ పూజ కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు పూజ చేసం అనేది తొలగిపోయి పెళ్ళి అనేది తొందరగా అవుతుందన్నమాట. అండ్ అలాగే మీకు నచ్చిన వరుడు, మీరు కోరుకున్న లక్షణాలు కలిగి ఉన్న భర్త మీకు లభిస్తాడు. సో ఆ పూజ ఏంటి అంటే ద్వారలక్ష్మి పూజ అండి. ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి 3 గంటలకు స్టార్ట్ చేయాలన్నమాట పూజ. అంటే 3 గంటలకంటే మనం ఇంకా ముందుగానే ఒక 2-2:30 కల్లా లేసేవాళ్ళనమాట. స్నానం చేసి చూసుకునే కరెక్ట్గా టైం సరిపోతుంది. 3 గంటలకు కనుక మనం ఈ పూజ కనుక చేసుకోగలిగినట్లయితే తప్పకుండా కుజదోషం అనేది తొలగిపోయి మీరు కోరుకున్న లక్షణాలు కల భర్త, మిమ్మల్ని ఇష్టపడే భర్త తప్పకుండా మీకు అండగా వస్తారన్నమాట. అంటే పెళ్ళి అవుతుంది తొందరగా అని. సో ఎందుకు 3 గంటలకే లేయాలి అంటే అదొక నియమం అన్నమాట. ఎందుకంటే ఇది ఖచ్చితంగా 3 గంటలకే లేచి చేయాలి. ఈ పూజ ఎన్ని రోజులు చేయాలి అంటే 16 రోజులు ఇలా చేయాలన్నమాట. సో 16 రోజులు ఇలా పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మాయిలకి కుజదోషం అనేది తొలగిపోయి పెళ్ళి అనేది ఖచ్చితంగా అవుతుంది. సో పూజ ఎలా చేయాలి అంటే ముందుగా ద్వారలక్ష్మిని ఎవరో కాదండి, మన లక్ష్మీదేవి యొక్క స్వరూపమే అనమాట. సో లక్ష్మీదేవిని మనం ఎంతగా అయితే పూజ చేస్తామో, ఎన్ని రకాలుగా పూజ చేస్తామో, ఎన్ని నైవేద్యాలు పెడతామో మనందరికీ తెలిసిందే. సేమ్ అలాగే అమ్మవారినిలాగానే ద్వారలక్ష్మిని కూడా పూజ చేయాలి. ఒకరినిలాగా ఒకరికి తక్కువ ఒకరిని ఎక్కువ అనేం కాదు. సో అందుకని అనమాట. అండ్ అలాగే లేచిన తర్వాత స్నానాలు అవి చేసుకొని ముందుగా గడప దగ్గరికి వచ్చి గడపను బాగా మంచి నీళ్ళతో రాగి చెంబు తీసుకొని దాంతో నీళ్ళు కనుక తీసుకున్నట్లయితే ఆ రాగి చెంబు వల్ల ఆ నీళ్ళు అంటే మహిమ అనేది ఉండి అది గంగాజలం అవుతుందన్నమాట. సో ఆ నీటిని ఆ గడప మీద పోసి బాగా క్లీన్గా కడుక్కోవాలి. ఆ తర్వాత మొదటగా పూజ స్టార్ట్ చేసిన రోజు మాత్రం పాలతో గడప అంటే ద్వారలక్ష్మిని ఒకసారి బాగా నీట్గా కడుక్కోవాలి. అంటే ప్రతిరోజు 16 రోజులు చేయాలని ఏం లేదు, చేయాలి అనుకుంటే ప్రతిరోజు చేయొచ్చు, లేదనుకోండి మొదటి రోజైనా తప్పకుండా పాలతో కడుక్కోవాలి. ఆ తర్వాత కడుక్కున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసి కడుక్కోవాలన్నమాట. ఆ కడుక్కున్న తర్వాత అంటే అమ్మవారికి క్లీన్ చేసుకున్న తర్వాత బియ్య పిండితో అయినా సరే ముగ్గు పిండితో అయినా సరే ముగ్గు వేసుకోవచ్చు. బాగా పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి తర్వాత ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత ఎర్రమట్టి ప్రతి ఒక్కరికి దొరుకుతుంది కదా, సో వీలైనంత వరకు ఖచ్చితంగా ఎర్రమట్టి ఇలా ముగ్గులుగా వేయడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ గడప మీద వేసాను కదా, సో అలా వీలైనంత వరకు మరి మంచిది. ఆ తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ పూలు సమర్పించుకొని దీపం పెట్టుకోవాలి. అది ఏ దీపమైనా సరే, మట్టి దీపం అయితే దీపంలో దీపం పెట్టి 2 దీపాలు వేసి మట్టి దీపం వెలిగించాలి. సో అబ్బాయిలకి ఎలాగా అంటే
అబ్బాయిలు చేయకపోయినా పర్లేదు, ఆ అబ్బాయికి ఎవరికైతే పెళ్లి కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ అమ్మగారు ఈ పూజ 3 గంటలకు లేచి అతను ఏదే వాడే ఏదైనా ఒక షర్ట్ కానీ లేకపోతే కర్చీఫ్ కానీ ఏదైనా తన దగ్గర వేసుకొని ఈ పూజ తనకు పెళ్లి కావాలని కోరుకొని ఈ పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఉన్న నియమం ఇంకొకటి ఏంటి అంటే దీపాలు వెలిగించి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ దీపాలు ఆరేంత వరకు మనం నిద్రపోకూడదు. ఆరైన తర్వాత కావాలంటే నిద్రపోవచ్చండి. సో ఈ దీపాలు ఆరేంత వరకు ఖచ్చితంగా నిద్రపోకూడదు. వీలైనంత వరకు గుమ్మానికి ఇలా చేసుకున్నట్లయితే తప్పకుండా కుజదోషం అనేది తొలగిపోయి తొందరగా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.